స్ వెల్కమ్ టు సోష్యుడి తర్మా ఈ రోజు మనం సోభర్షుడు తరమాలో సుందర్ నగర్ కాలనీలో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్ కుసామండి ఈ రోజు మనం విఘ్నేశ్వర సిల్క్స్ లో లేటెస్ట్ డిజైనర్ కలెక్షన్స్ లో ఉన్నటువంటి ఆల్ వెరైటీస్ చూద్దాం విగ్నేష్ సిల్క్స్ లో మనకి సారీస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు భారతి గారు రెడీగా ఉన్నారు హలో అండి హై అండి ఈ రోజు ఏ వెరైటీస్ చూపిస్తున్నారు ఈ రోజు మనం పట్టు డిజైనర్ సారీస్ అన్ని ఫస్ట్ ఫస్ట్ వచ్చేసి బ్రైడల్ లో మనకి లేటెస్ట్ డిజైన్ పట్టులో పట్టులో చేపించాము కూడా ప్రతిదీ కూడా కొంచెం లేటెస్ట్ గా మనకి ఈ డిఫరెంట్ గా డిజైన్ చేపించాం అందులో మనం చూస్తున్న కలర్ కాంబినేషన్ కూడా మనకి మంచి బ్రైట్ కలర్ కాంబినేషన్ మనకి మ్యారేజ్ పర్పస్ కానీ బ్రైడల్ వేర్ కి కూడా మనకి ఈ టూ కలర్స్ అనేవి కూడా ఎక్కువ ప్రిఫర్ ఉంటారు అందులో మనం చూసేది వచ్చేసి ఏంటంటే ఎల్లో కలర్ కాంబినేషన్ అంటే కలర్ కాంబినేషన్ వస్తుంది కూడా చూస్తున్నట్లయితే టోటల్ గా ఒక డిజైనర్ మనకి అంటే మనం రెగ్యులర్ గా చూసే డిజైన్ కాకుండా కొంచెం డిఫరెంట్ గా హాఫ్ పార్ట్ అంతా కూడా మనకి టిష్యూ తీసుకొని దాని మీద ఒక ఒక స్క్రీపర్స్ ఫ్లవర్ అనేది మిడిల్ లో జరితో ఇచ్చేసి దానికి అవుట్ లైన్ అంతా కూడా పింక్ కలర్ ఫ్లవర్స్ లాగా మనకి డిజైన్ చేశారు కింద హాఫ్ పార్ట్ బ్రొకెట్ లాగా మనకి జెరీతో ఆల్ ఓవర్ డిజైన్ ఉంటుంది మిడిల్ పార్ట్ మనం శారీని బేస్ చూసుకుంటే శారీ అంతా కూడా మనకి బోర్డర్ వచ్చేసరికి పైన కడి బోర్డర్ ఇచ్చారు ఇక్కడ వచ్చేసి మనకి పింక్ కలర్ అవుట్ లైన్ ఇచ్చారు మిడిల్ పార్ట్ హాఫ్ పార్ట్ మనకి చూస్తున్నట్లయితే ఆరెంజ్ కలర్ కాంబినేషన్ అంటే పింక్ అండ్ ఆరెంజ్ డబల్ షేడ్ ఉంటుంది ఫ్యాబ్రిక్ దీని పైన అంతా కూడా మనకి ఎలిఫెంట్స్ ని డిజైన్ చేశారు ఎలిఫెంట్స్ అనేది కూడా మనకి లోపల ఎలిఫెంట్ అవుట్ లైన్ అంతా కూడా కొంచెం లీఫ్ స్టైల్ లో పెటల్స్ లాగా మనకి ఒక సర్కిల్స్ ని డిజైన్ చేశారు ఇది కూడా దగ్గర దగ్గరగా మనకి ఎక్కువ డిస్టెన్స్ లేకుండా సారీ అంతా కూడా ఫుల్ ఫుల్ శారీ అంతా కూడా ఉండేటట్లు మనకి ఈ సర్కిల్స్ ని డిజైన్ చేశారు మెయిన్ ఈ శారీ కి కింద బోర్డర్ అనేది మనకి హైలైట్ అనమాట మనం పైన చూసిన బోర్డర్ ని కంటిన్యూ చేస్తూ దానికి పింక్ కలర్ బేస్ తీసుకున్నారు పింక్ కలర్ పైన మనకంతా కూడా ఎలిఫెంట్స్ ని హార్స్ ని పీకాక్స్ ని ఇలా డిజైన్ చేసి దానికి అవుట్లైన్ అంతా కూడా క్రీపర్స్ లీఫ్ క్రీపర్స్ ని డిజైన్ చేశారనమాట ఇది స్కట్ బోర్డర్ లాగా మనకి శారీ అంతా కూడా కంటిన్యూ అవుతుంది మొత్తం చూస్తున్నట్లయితే మనకి టూ కలర్ కాంబినేషన్ శారీ ఉంటుంది మనకి కలర్ఫుల్ గా ఉంటుంది కూడా మనకి కాంట్రాస్ట్ వస్తుంది కలర్ కింద స్కట్ బోర్డర్ పింక్ కలర్ పళ్ళు కూడా మనకి పింక్ కలర్ కాబట్టి బ్లౌజ్ కూడా మనకి పింక్ కలర్ హ్యాండ్స్ కి కడ్డీ బోర్డర్ వస్తుంది ఈ సారీ కాస్ట్ ఇది మనకి చాలా రీజనబుల్ ప్రైస్ అండి ఇంత డిజైనర్ శారీ కూడా పట్టు మనకి నైన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ పడుతుంది ఓకే నైన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం నెక్స్ట్ నెక్స్ట్ కంచిలోనే మనకి డిజైనర్ అనమాట ఇది కూడా బ్లాక్ కలర్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ చూస్తున్నాము మనకి పళ్ళు వచ్చేసరికి రెడ్ అండ్ పింక్ డబల్ మిక్స్ తో మనకి పళ్ళునిచ్చారు ఇచ్చారు ఇక్కడంతా కూడా మనకి ఏంటంటే ఒక ఫ్లవర్ జెరీ టిష్యూ తీసుకొని ఫ్లవర్స్ అన్ని పింక్ కలర్ బాక్సెస్ బార్డర్ జిగ్జాగ్ బార్డర్ ఇచ్చారు ఇక్కడ మనకి సిల్వర్ కలర్ అనేది మనకి పళ్ళులో డిజైన్ చేశారు పికాక్ అనేది సిల్వర్ అండ్ గోల్డ్ టూ షేడ్స్ లో కూడా మనకి పికాక్ ని డిజైన్ చేసి క్రీపర్ అనేది ఫ్లవర్ మనకి గోల్డ్ అండ్ సిల్వర్ డాట్ తో డిజైన్ చేశారు ఈ బార్డర్ టూ సైడ్స్ ఉంటుంది మిడిల్ పార్ట్ లో మనకి టిష్యూ తీసుకొని మనకి మ్యాంగో బంచెస్ అనేవి సిల్వర్ కలర్ కాంబినేషన్ లో మ్యాంగో బంచెస్ ఇచ్చారు శారీ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే పైన బార్డర్ వచ్చేసరికి అవుట్ లైన్ పింక్ ఉంటుంది ఉంది ఇక్కడ బాక్సెస్ లాగా మనకి బ్లాక్ అండ్ రెడ్ కలర్ తో స్మాల్ సైజ్ మనకి బాక్సెస్ బోర్డర్ ఇచ్చారు ఈ బోర్డర్ అనేది మనకి శారీ టూ సైడ్స్ కూడా కంటిన్యూ చేశారు సేమ్ సేమ్ మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి బేస్ అంతా కూడా బ్లాక్ కలర్ కాంబినేషన్ దానిపైన చెక్స్ అనేది మనకి బిగ్ సైజ్ చెక్స్ తీసుకున్నారు ఇటు వచ్చేసి మనకి స్ట్రైట్ గా రెడ్ కలర్ అండ్ గోల్డ్ కలర్ జరిగి లైన్ ఉంటుంది ఇంకోటి పింక్ అండ్ గోల్డ్ కలర్ తో ఇచ్చారన్నమాట క్రాస్ లైన్స్ టూ కలర్ కాంబినేషన్స్ అన్ని కూడా మనకి బాక్సెస్ లాగా డిజైన్ చేసి ప్రతి బాక్స్ లో కూడా మనకి డిజైన్ ఇచ్చారు ఎలిఫెంట్ ను కూడా మనకి గోల్డ్ అండ్ సిల్వర్ ఇచ్చారు పికాక్ కూడా మనకి సిల్వర్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ లో ప్రతి బాక్స్ లో కూడా మనకి ఎలిఫెంట్ అండ్ పికాక్ ని డిజైన్ చేశారు ఆల్ ఓవర్ ఉంటుంది మనకి బ్రొకెట్స్ స్టైల్ అన్నమాట శారీ అంతా కూడా మనకి చాలా లైట్ వెయిట్ ఉంటుంది ఈ శారీ బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసరికి మనకి పింక్ అండ్ రెడ్ మిక్స్ ఉన్నటువంటి డబల్ షేడ్ బ్లౌజ్ ఇచ్చారు హ్యాండ్స్ కి కడి బోర్డర్ ఇచ్చారు ఈ సారీ కాస్ట్ ఎంత ఉంది ఇది వచ్చేసి మనకి లెవెన్ థౌసండ్ టూ ఫిఫ్టీ పడుతుందండి లెవెన్ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం నెక్స్ట్ వన్ నెక్స్ట్ వచ్చేసి మనకి వితౌట్ బోర్డర్స్ లో సారీస్ అనమాట ఇప్పుడు ఎక్కువ ట్రెండ్ అనేది మనకి వితౌట్ బోర్డర్స్ లో కూడా మనకి చాలా డిఫరెంట్ డిజైన్స్ అనేవి మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి అందులో మనం చూస్తున్న కలర్ కాంబినేషన్ బ్లూ కలర్ కాంబినేషన్ కి పళ్ళు కూడా మనకి సేమ్ ఇచ్చారు డిజైన్ అనేది మనకి కొంచెం కాంట్రాస్ట్ లుక్ కోసం సిల్వర్ కలర్ జరీతో డిజైన్ చేశారు అనమాట అంటే జిగ్జాగ్ మొత్తం కూడా మనకి సిల్వర్ ఉంటుంది ఒక బాక్స్ అంతా సిల్వర్ కలర్ మళ్ళీ క్రాస్ బాక్స్ ఇచ్చారు ఇది ఒక బార్డర్ లాగా టూ సైడ్స్ ఇచ్చారు మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి ట్రయాంగిల్ లాగా డిజైన్ తీసుకొని లోపల కూడా స్టార్స్ లాగా డిజైన్ ఇచ్చారు అంతా కూడా మనకి సిల్వర్ కలర్ జరిగి అనమాట కాంట్రాస్ట్ లుక్ ఉంటుంది శారీ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే బోర్డర్స్ అనేది మనకి లేకుండా జస్ట్ మిడిల్ పార్ట్ నుంచి శారీ అంతా కూడా మనకి డిజైన్ ఇచ్చారు అవి కూడా మనకి తబలా వీల లాగా మనకి డ్రమ్స్ డిజైన్ ఇచ్చారు అనమాట అవన్నీ కూడా మనకి సిల్వర్ కలర్ తోనే శారీ అంతా కూడా ఆల్ ఓవర్ ఉంటుంది దగ్గర దగ్గరగా ఉంటుంది మనకి చిల్ల పార్ట్ లో మాత్రం కొంచెం గ్యాప్ అనేది మెయింటైన్ చేశారు మొత్తం శారీ అంతా కూడా సిల్వర్ జరిగింది దీంట్లో కూడా మనకి కలర్ చాయిస్ ఉంటుంది మనకి సేమ్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ కాకుండా డాల్స్ ఇంకా డిఫరెంట్ డిజైన్స్ అనేవి మనకి వితౌట్ లో కూడా అవైలబుల్ ఉన్నాయి ఇది వచ్చేసి బ్లౌజ్ అని టోటల్ ప్లెయిన్ ఇచ్చారు ఏదైనా కూడా మనం స్టోన్ వర్క్ చేయించుకుంటే బాగుంటుంది సిల్వర్ కలర్ కాంబినేషన్ లో శారీ మొత్తం మనకి ఇలా ఉంది దీంట్లో కలర్ చాయిస్ ఉంది అలాగే డిజైన్స్ కూడా మనకి అవైలబుల్ ఉన్నాయి ఈ సారీ కాస్ట్ ఇది వచ్చేసి మనకి ఎయిట్ థౌసండ్ టూ ఫిఫ్టీ పడుతుంది ఎయిట్ థౌసండ్ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం నెక్స్ట్ వన్ నెక్స్ట్ వచ్చేసి మనకి పట్టులో రేర్ కలర్ కాంబినేషన్ చాక్లెట్ కలర్ కాంబినేషన్ వస్తుంది డార్క్ దానికి వచ్చేసి కాంట్రాస్ట్ గా మనకి బ్రైట్ గా ఉండడానికి మనకి ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ పళ్ళు తీసుకున్నారు ఇక్కడ వచ్చేసి మనకి ఏంటంటే క్రీపర్స్ లాగా మనకి ఒక లీఫ్ అనేది డైమండ్ అనేది డాట్స్ టైప్ లో డిజైన్ చేసి లోపల కాంట్రాస్ట్ గా పింక్ కలర్ థ్రెడ్ వర్క్ తో డైమండ్ డిజైన్ ఇచ్చారు ఈ బోర్డర్ అనేది మనకి టూ సైడ్స్ వస్తుంది మిడిల్ పార్ట్ అనేది మనకి టిష్యూ తీసుకున్నారు దానిపైన కట్ వర్క్ లాగా మనకి బేస్ గ్రీన్ కలర్ లీఫ్ పార్ట్ ఫ్లవర్స్ మాత్రం బ్లూ కలర్ థ్రెడ్ వర్క్ తో డిజైన్ చేశారు అల్లు పార్ట్ మనకి అలా ఉంటుంది బోర్డర్స్ మనకి కాంట్రాస్ట్ గా మనకి కొంచెం ఒక టూ ఇంచెస్ బోర్డర్ అనేది మనకి గ్రీన్ కలర్ తర్వాత కడి బోర్డర్ గోల్డ్ కలర్ తీసుకున్నారు ఈ బోర్డర్ మనకి టూ సైడ్స్ ఉంటుంది గ్రీన్ కలర్ అనేది సేమ్ బోర్డర్ సేమ్ అంటే గ్రీన్ కలర్ మాత్రం టూ సైడ్స్ ఉంటుంది మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి ఈ చాక్లెట్ కలర్ మీద ఫ్లవర్ షేప్ అనేది మనకి కొంచెం డిఫరెంట్ గా తీసుకున్నారు మనం ఏంటంటే మనం మొత్తం ఉన్నటువంటి ఫ్లవర్ తీసుకొని లోపల మనకి గ్రీన్ కలర్ అంటే బోర్డర్ కలర్ కాంబినేషన్ లో గ్రీన్ కలర్ థ్రెడ్ వర్క్ ఇచ్చారు ఈ ఫ్లవర్స్ కూడా మనకి శారీ అంతా కూడా దగ్గర దగ్గర ఇచ్చారు మెయిన్ ఈ శారీ కి కింద బోర్డర్ బోర్డర్ చూస్తున్నట్లయితే పైన చూసిన గ్రీన్ బోర్డర్ స్నఫ్ కలర్ ప్లెయిన్ బోర్డర్ ఇచ్చారు టిష్యూ బోర్డర్ అనేది మనకి ఇక్కడ యాడ్ చేశారనమాట గోల్డ్ కలర్ దాని మీద మనం చూస్తున్నట్లయితే ఇక్కడ లహరియా లాగా మొత్తం కూడా ఒక ట్రీస్ ని మనకి ఇట్లా బోర్డ్స్ అట్లా మనకి డిఫరెంట్ డిజైన్స్ అనేవి మనకి ఇందులో ఇచ్చారనమాట కింద బోర్డర్ అంతా కూడా మనకి అలాగే ఉంటుంది కట్ బోర్డర్ దీనికి బ్లౌజ్ వచ్చేసి పల్లు కలర్ పల్లు కలర్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చారు హ్యాండ్స్ కి బిగ్ బోర్డర్ స్మాల్ సైజ్ బోర్డర్ సేమ్ సారీలో ఏదైతే డిజైన్ చూసామో సెకండ్ వైఫ్ బోర్డర్లో అదే డిజైన్ కాపితే గ్రీన్ కలర్ బ్యాక్గ్రౌండ్లో ఇచ్చారు అంతా కూడా మనకి టూ కలర్ కాంబినేషన్ అనేది మనకి కనిపిస్తూ ఉంటుంది కాస్ట్ ఎంత ఉంది ఇది వచ్చేసి మనకి సెవెన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది సెవెన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది ఇలాంటి కలర్ఫుల్ కలెక్షన్స్ మనకి విఘ్నేశ్వర సింగ్స్ త్రీ షోరూమ్స్ లో కూడా అవైలబుల్ ఉన్నాయండి ఒకటి వచ్చేసి ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీ లో ఉంది ఒక షోరూమ్ ఇంకొక షోరూమ్ మనకి కుకట్పల్లి విశ్వనాథ్ థియేటర్ దగ్గర భారత్ పెట్రోల్ బంక్ ఆపోజిట్ లో ఉంది ఇంకొక కొత్త షోరూమ్ వచ్చేసి మనకి ఎల్బీ నగర్ దగ్గర కొత్తపేటలో లో అవైలబుల్ ఉందండి త్రీ షోరూమ్స్ లో కూడా ఎప్పటికప్పుడు న్యూ వెరైటీస్ అవైలబుల్ ఉంటాయి అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకి పట్టులోనే కొంచెం షైనింగ్ ఉండే టైప్ ఫ్యాబ్రిక్ అనమాట టూ కలర్ టూ కలర్ కాంబినేషన్ బ్లూ అండ్ గ్రీన్ డబల్ షేడ్ ఇందులో మనకి డిజైన్ కూడా కొంచెం ఇక్కత్ డిజైన్ లాగా మనకి నారీ కుంజు డిజైన్ అంటాం లో ఆ డిజైన్ ని మనకి దీని మీద డిజైన్ చేశారు అనమాట మనకి ఎలిఫెంట్స్ ని బర్డ్స్ ని మనకి ఇలా డిజైన్ చేశారు గ్రీన్ కలర్ తోనే మనకి డబల్ షేడ్ ఫ్యాబ్రిక్ మీద బోర్డర్స్ కూడా మనం చూస్తున్నట్లయితే పైపింగ్ అనేది బ్లూ కలర్ ఉంటుంది గోల్డ్ కలర్ కడ్డీ బోర్డర్ ఇక్కడ బ్లూ కలర్ రాసిల్ కింద పైపింగ్ ఇచ్చారు ఈ బోర్డర్ అనేది మనకి శారీ త్రీ సైడ్స్ అవుతుంది మనకి హ్యాంగ్ అయ్యే లో మనం చూస్తున్నట్లయితే గోల్డ్ కలర్ నెట్టెడ్ తీసుకున్నారు దాని మీద మనకి ఫ్లవర్ వర్క్ అనేది క్రీమ్ కలర్ థ్రెడ్ వర్క్ తోనే ఫ్లవర్స్ ఇచ్చేసి స్టోన్ వర్క్ ని ఇచ్చారు ఈ బోర్డర్ అనేది ఎల్ షేప్ లో ఉంటుంది మనం చూస్తున్నట్లయితే టోటల్ గా అంటే మనకి కాంట్రాస్ట్ పైన కూడా బ్లూ అండ్ గ్రీన్ డబల్ షేడ్ ఇచ్చారు కింద కాంట్రాస్ట్ గోల్డ్ కలర్ లుక్ ఉంటుంది కాబట్టి బ్రైట్ గా ఉంటుంది మనకి శారీ అంతా కూడా మనకి ఇలాగే ఉంటుంది బ్లౌజ్ దీనికి వచ్చేసి బ్లౌజ్ మనకి నెట్టెడ్ బ్లౌజ్ ఇచ్చారన్నమాట టోటల్ గా కాంట్రాస్ట్ అంటే కింద బోర్డర్ అనేది మనకి నెట్టెడ్ ఉంటుంది కదా గోల్డ్ కలర్ కాంబినేషన్ సేమ్ అదే కాంబినేషన్ తో బ్లౌజ్ ఇచ్చారు నెక్ పార్ట్ మొత్తం కూడా మనకి సేమ్ క్రీమ్ కలర్ థ్రెడ్ వర్క్ తోనే హ్యాండ్స్అప్ కూడా సేమ్ ఇచ్చారు దీంట్లో కూడా మనకి ఏంటంటే కలర్ చాయిస్ ఉంది మనం ఇంకో కలర్ కూడా మనం ఈ శారీలో చూడొచ్చు నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి మనకి ప్యారెట్ గ్రీన్ అండ్ మ్యాంగో ఎల్లో షేడ్ డబల్ షేడ్ తీసుకున్నారు అనమాట ఇక్కడ కూడా మనం డిజైన్ చూసినట్లయితే నారీ నారీకుంజు డిజైన్ ఇచ్చారు మొత్తం కూడా మనకి డైమండ్ లాగా ఇచ్చేసి లోపల ఎలిఫెంట్స్ ని మనకి అలాగే డిజైన్ చేశారు అనమాట పైన బోర్డర్ కూడా మనకి కలర్ అనేది చేంజ్ అవుతుంది గ్రీన్ కలర్ పైపింగ్ గోల్డ్ కలర్ గ్రీన్ కలర్ మళ్ళీ గోల్డ్ ఇచ్చారు ఈ బార్డర్ త్రీ సైడ్స్ ఉంటుంది పళ్ళు హ్యాంగ్ అయ్యే లో మాత్రం మనకి సేమ్ ఇందాక చూసినట్టు నెట్ నెట్ మీద ఫ్లవర్ డిజైన్ దానిపైన స్టోన్ వర్క్ అనేది ఎల్ షేప్ లో తీసుకున్నారు శారీ అంతా కూడా మనం చూస్తున్నాం ఇట్లా డబల్ షేడ్ ప్లస్ కింద బోర్డర్ అనేది కంటిన్యూ అవుతుంది దీనికి బ్లౌజ్ కూడా మనకి సేమ్ వస్తుంది మనకి నెట్టెడ్ తోనే డిజైన్ సేమ్ కలర్ కాంబినేషన్ వర్క్ అనేది కూడా మనకి సేమ్ ఇచ్చారు ఇంకా దీంట్లో కలర్స్ ఉంటాయి ఓకే దీనిలో ఇంకా కలర్ చాయిస్ కూడా మనకి అవైలబుల్ ఉంది టోటల్ గా మనకి ఫాలోయింగ్ ఫ్యాబ్రిక్ ఇచ్చారు ఈ సారీ కాస్ట్ ఇది వచ్చేసి మనకి చాలా రీజనబుల్ ప్రైస్ ఫిఫ్టీన్ హండ్రెడ్ పడుతుంది చాలా రీజనబుల్ అమౌంట్ అండి ఓన్లీ వన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి సారీ అవైలబుల్ ఉంది దీంట్లో మనకి కలర్ చాయిస్ కూడా ఉంది నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం నెక్స్ట్ నెక్స్ట్ మనకి డిజైనర్ శారీస్ లో మనకి మిర్రర్ వర్క్ చూస్తున్నాం అనమాట అంటే మిర్రర్ లో మనకి నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉంటాయి బోర్డర్స్ లో డిఫరెంట్ గా ఇస్తారు అందులో మనం ఇది ఒక మోడల్ చూస్తున్నాం మిర్రర్స్ లో ఫస్ట్ మనం చూస్తున్నది పైపింగ్ బోర్డర్ ఇక్కడ వచ్చేసి మనకి బీట్స్ బోర్డర్ ఇచ్చారు గోల్డ్ అండ్ సిల్వర్ కలర్ కాంబినేషన్ లో బోర్డర్ ఇక్కడ వచ్చేసరికి మనకి మిర్రర్స్ అనేవి కొంచెం బిగ్ సైజ్ తీసుకున్నారు అనమాట సర్కిల్స్ లాగా మనకి దానికి అవుట్ లైన్ ఫ్రేమ్ అంతా కూడా క్రీమ్ కలర్ థ్రెడ్ వర్క్ తీసుకున్నారు బ్లూ కలర్ కి కాంట్రాస్ట్ గా ఇది వచ్చేసి షోల్డర్ పార్ట్ లో మనకి బోర్డర్ ఇలా ఉంటుంది హ్యాంగ్ అయ్యే పార్ట్ లో మనకి నెట్టెడ్ తీసుకున్నారు గోల్డ్ కలర్ దానికి లైన్స్ లాగా ఇచ్చేసి దానిపైన మిర్రర్స్ అనేవి మనకి స్మాల్ సైజ్ బిగ్ సైజ్ కొంచెం లెంత్ బోర్డర్ లాగా మనకి తీసుకున్నారు ఆ బోర్డర్ అనేది మనం చూస్తున్నట్లయితే శారీ వన్ సైడ్ వస్తుంది ఇది టూ సైడ్స్ మనకి సేమ్ బోర్డర్ షోల్డర్ పార్ట్ అలాగే సైడ్ సింగిల్ లైన్ వస్తుంది శారీ అంతా కూడా మిడిల్ పార్ట్ రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ ప్లెయిన్ ఇచ్చారు అనమాట అంటే బోర్డర్స్ అనేది మనకి హైలైట్ ఉంది కాబట్టి మిడిల్ పార్ట్ మనకి ప్లెయిన్ ఇచ్చారు బ్లౌజ్ ఈ శారీకి బ్లౌజ్ వచ్చేసి మనకి సేమ్ running blouse బ్లూ కలర్ కాంబినేషన్ ప్లెయిన్ తీసుకొని హ్యాండ్స్ మాత్రం మనకి మిరర్ బోర్డర్ ఇచ్చారనమాట ముందు మనం బ్లూ కలర్ చూసాము లైట్ పీచ్ కలర్ కాంబినేషన్ వస్తుంది అనమాట దీనికి బార్డర్స్ కూడా మనకి సేమ్ క్రీమ్ కలర్ మిర్రర్ బోర్డర్ పల్స్ బోర్డర్ వస్తుంది త్రీ సైడ్స్ కూడా మనకి ఇందాక చూసినట్లే సేమ్ డిజైన్ ఉంటుంది మిడిల్ పార్ట్ కూడా మనకి డార్క్ పీచ్ కలర్ ప్లెయిన్ అనమాట షిఫాన్ ఫ్యాబ్రిక్ టోటల్ గా మనకి ఉంటుంది శారీ అంటే బ్లౌజ్ కూడా మనకి రన్నింగ్ బ్లౌజ్ కూడా మనకి సేమ్ రన్నింగ్ వస్తుంది దీనిలో ఇంకా కలర్స్ ఇంకా ఫోర్ ఫైవ్ కలర్స్ అనే కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి కాస్ట్ ఈ సారీ ప్రైస్ వచ్చేసి మనకి సెవెంటీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ప్యూర్ క్రేప్ లో వర్క్ సారీ చూస్తున్నాం మొత్తం మనకి థ్రెడ్ వర్క్ తో డిజైన్ ఉంటుంది ఫస్ట్ చూస్తున్నాం బోర్డర్స్ వచ్చేసరికి మనకి డబల్ షేడ్ బోర్డర్ పింక్ అండ్ ఆరెంజ్ డబల్ షేడ్ బోర్డర్ తీసుకున్నారు దాని పైనంతా కూడా మనకి థ్రెడ్ వర్క్ ఉంటుంది కింద వచ్చేసి పిఠాయి వర్క్ తో క్రీమ్ కలర్ రా సిల్క్ మీద ఒక బోర్డర్ ఇచ్చారు ఈ బోర్డర్ అనేది త్రీ సైడ్స్ కూడా మనకి సారీ కి డిజైన్ చేశారు పళ్ళు పాట వచ్చేసరికి మనకి ఏంటంటే క్రీపర్స్ లాగా మనకి డిజైన్ అనమాట కొంచెం థిక్ మనకి క్రీమ్ కలర్ థ్రెడ్ వర్క్ తోనే మనకి లీఫ్ స్టెమ్ పార్ట్ ఇచ్చారు అక్కడ లీఫ్స్ వచ్చేసరికి మనకి షేడెడ్ ఆరెంజ్ పింక్ కలర్ లీఫ్స్ తీసుకున్నారు ఫ్లవర్స్ కూడా మనకి మల్టీ కలర్ కాంబినేషన్ పీచ్ అండ్ లైట్ ఆరెంజ్ కలర్ ఇట్లా మనకి డిఫరెంట్ కలర్ కాంబినేషన్ లో ఫ్లవర్స్ ని మనకి ఎల్ షేప్ లో ఒక లెంతీగా తీసుకున్నారు అనమాట ఇక్కడ చూసినట్లయితే మనకి ఒక పావు మీటర్ దాకా ఉంటుంది సేమ్ స్కట్ కింద స్కట్ బోర్డర్ వరకు కూడా మనకి లెంతీగానే డిజైన్ చేశారు మనకి ఈ బోర్డర్ అనేది కింద సైడ్ శారీ కుల పాటు మొత్తం కుర్చీలపాటు మొత్తం కూడా శారీ స్టార్టింగ్ నుంచి పళ్ళు వరకు కూడా మనకి డిజైన్ అనేది కంటిన్యూ మెటీరియల్ కూడా టోటల్ ఫాలింగ్ పట్టు పట్టు టైప్ ఆఫ్ లుక్ మెటీరియల్ మనకి క్రీమ్ కలర్ మీద ఆ కలర్స్ అనేది మనకి కనిపిస్తూ ఉంటుంది అనమాట బ్లౌజ్ బోర్డర్ ఏదైతే మనం యూజ్ చేసామో డబల్ షేడ్ ఫ్యాబ్రిక్ ని పింక్ అండ్ ఆరెంజ్ డబల్ షేడ్ సేమ్ అదే కలర్ కాంబినేషన్ బ్లౌజ్ ప్లెయిన్ ఇచ్చే బోర్డర్ హ్యాండ్స్ కి సేమ్ బోర్డర్ వస్తుంది మనకి ఓకే సారీ మొత్తం కూడా ఇలా ఉంటుంది ఈ సారీ కాస్ట్ ఇది వచ్చేసి మనకి త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ థర్టీ రూపీస్ పడుతుంది త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ థర్టీ రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది ఇలాంటి కలర్ఫుల్ కలెక్షన్స్ మనకి విఘ్నేష్ విఘ్నేశ్ త్రీ షోరూమ్స్ లో కూడా అవైలబుల్ ఉన్నాయి నెక్స్ట్ ఇంకొక సారి చూద్దాం నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది ప్యూర్ షిఫాన్ ఫ్యాబ్రిక్ అనమాట ఇందులో మనం చూస్తున్నాం క్రెషుడ్ తో మనకి జరీని డిజైన్ చేశారు లేటెస్ట్ గా డిజైన్ ఏంటంటే రెగ్యులర్ గా కడీ బోర్డర్ చూస్తుంటాము అందులో మనకి క్రష్డ్ తో ఇచ్చారు పళ్ళు కూడా మనం చూస్తున్నట్లయితే ఆరెంజ్ కలర్ తీసుకున్నారు పళ్ళు ఇక్కడ గోల్డ్ కలర్ జరిగింది క్రష్డ్ తో కడీ బోర్డర్ లాగా ఇక్కడ మొత్తం కూడా మనకి క్రీపర్ గానీ మ్యాంగో అంతా కూడా క్రెషుడ్ తో డిజైన్ ఉంటుంది మనకి జరీతో ఇక్కడ బోర్డర్స్ కూడా మనకి డిఫరెంట్ గా ఉండటానికి సేమ్ యెల్లో కలర్ కాంబినేషన్ మీద హాఫ్ పార్ట్ అంతా కూడా మనకి లెమన్ క్రెషెడ్ బోర్డర్ కింద బోర్డర్ ఇచ్చారు హాఫ్ పార్ట్ లెమన్ లో మీద మనకి టూ పికాక్స్ బంచెస్ లాగా డిజైన్ టోటల్ డిజైనింగ్ అంతా కూడా మనకి టైప్ లుక్ అంటే మనకి పైన చూసిన డిజైన్ కింద ఆరెంజ్ కలర్ తీసుకున్నారు కదా సేమ్ దాని మీద కూడా సేమ్ పికాక్స్ ఉంటుంది కింద సాటిన్ బోర్డర్ కూడా మనకి ఆరెంజ్ అండ్ క్రెషెడ్ బోర్డర్ ఉంటుంది శారీ అంతా కూడా మనకి ఇలా షేడెడ్ లో ఉంటుంది చాలా లైట్ వెయిట్ మనకి ప్యూర్ మెటీరియల్ ఇది మనకి ఓకే బ్లౌజ్ అనేది మనకి ఏంటంటే క్రేప్ బ్లౌజ్ ఇస్తారు ప్లేన్ ఉంటుంది మనకి మొత్తం కూడా ఆరెంజ్ కలర్ కింద కట్ బోర్డర్ లో ఉన్న కలర్ కాంబినేషన్ దీంట్లో కూడా మనకి కలర్ చాయిస్ ఉంది కలర్స్ ఒకసారి చూద్దాం ఓకే దానిలోనే ఇంకొక కలర్ మనకి లైట్ పింక్ అండ్ డార్క్ పింక్ కలర్ కాంబినేషన్ ఇక్కడ పళ్ళు చూసినట్లయితే మనకి పింక్ కలర్ డార్క్ తీసుకున్నారు మ్యాంగో డిజైన్ అండ్ అవుట్ సైడ్ కూడా క్రీపర్ తో క్రెషడ్ ఉంటుంది టూ సైడ్స్ కడి కూడా క్రష్డ్ అనమాట బోర్డర్ కూడా ఇక్కడ చూస్తున్నట్లయితే సేమ్ క్రెషెడ్ అండ్ సాటిన్ బోర్డర్ పింక్ పింక్ కలర్ కాంబినేషన్ సేమ్ ఇక్కడ మనకి క్లారిటీ గా కనిపిస్తుంటుంది పికాక్స్ అనేవి టూ జాయింట్ పికాక్స్ లాగా మిడిల్ లో ఒక ఫ్లవర్ లాగా డిజైన్ చేశారు పైన వచ్చేసి లైట్ పింక్ కలర్ కింద వచ్చేసరికి డార్క్ పింక్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు అంటే బ్రైట్ గా మనకి టూ కలర్స్ కూడా మనకి షేడెడ్ లో బ్రైట్ గా కనిపిస్తూ ఉంటుంది శారీ అంతా కూడా మనకి ఇలాగే దగ్గర దగ్గరగా ఉంటుంది బ్రాంచెస్ అనేవి బ్లౌజ్ వచ్చేసి కింద కలర్ ఏ కలర్ అయితే ఉందో అదే ఇంకా కలర్ ప్లెయిన్ ఈ కాంబినేషన్ కూడా చూద్దాం దానిలోనే ఇంకొక మనకి ప్యారెట్ గ్రీన్ అండ్ కాఫర్ సల్ఫేట్ బ్లూ కలర్ ఈ రెండు కలర్స్ కూడా మనకి మంచి బ్రైట్ కలర్ కాంబినేషన్ పళ్ళు వచ్చేసరికి మనం చూసినట్లయితే కింద ఏదైతే కాంబినేషన్ ఉంటుందో అదే కాంబినేషన్ తోనే మనకి పళ్ళుని డిజైన్ చేశారు బ్రైట్ గా సేమ్ క్రషడ్ తోనే మ్యాంగో డిజైన్ ఉంటుంది బోర్డర్స్ కూడా మనకి క్రషడ్ బోర్డర్ సాటిన్ బోర్డర్ ఇచ్చారు పైన అంతా కూడా గ్రీన్ కలర్ మీద పికాక్స్ ఇచ్చారు బ్లూ కలర్ మీద కూడా పికాక్స్ ఉంటుంది శారీ అంతా కూడా మనకి దగ్గర దగ్గరగా డిజైన్ చేశారు అంటే మనం ఓన్లీ త్రీ కలర్స్ ఏ చూపిస్తున్నాం ఇంకా చాలా కలర్స్ అవైలబుల్ ఉందనమాట బ్లౌజ్ వచ్చేసి కింద కాఫర్ సల్ఫేట్ బ్లూ కలర్ ఏదైతే ఉందో స్కట్ బోర్డర్ లో అదే కలర్ కాంబినేషన్ ఇచ్చారు ఈసారి ఇది వచ్చేసి మనకి ఫోర్ థౌసండ్ వన్ హండ్రెడ్ అండ్ థర్టీ రూపీస్ పడుతుంది అంటే ప్యూర్ మెటీరియల్ ప్యూర్ మెటీరియల్ ఫోర్ థౌసండ్ వన్ హండ్రెడ్ థర్టీ రూపీస్ కి ఈ డిజైనర్ నెక్స్ట్ వచ్చేసి మనకి అస్సాం కోటా వస్తుంది అనమాట అందులో మనం లైట్ బేబీ పింక్ కలర్ కాంబినేషన్ చూస్తున్నాము పళ్ళు వచ్చేసరికి మనకి చెందేరి ఫ్యాబ్రిక్ తో మనకి పళ్ళుని డిజైన్ చేశారు డార్క్ పింక్ కలర్ కాంబినేషన్ టూ సైడ్స్ కూడా మనకి కడి అనేది గోల్డ్ కలర్ కాంబినేషన్ లో కడి బోర్డర్స్ ఇచ్చారు అంటే షార్ట్ పళ్ళు ఒక బోర్డర్ లాగా ఉండే పళ్ళుని డిజైన్ చేశారు శారీ అంతా కూడా మనకి బోర్డర్స్ చూస్తున్నట్లయితే వీవింగ్ బోర్డర్స్ అనమాట పింక్ కలర్ కాంబినేషన్ తోనే మనకి కొంచెం టెంపుల్ డిజైన్ వచ్చేటట్టు డబల్ బోర్డర్ ఇచ్చారు ఈ బోర్డర్ షోల్డర్ పార్ట్ మాత్రమే ఉంటుంది మనకి మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి పింక్ కలర్ కాంబినేషన్ మీద బర్డ్స్ ని ఫ్లైయింగ్ బర్డ్స్ లాగా డిజైన్ చేశారు ఒక క్రీపర్ మీద టూ స్మాల్ సైజ్ బిగ్ సైజ్ కలర్ కాంబినేషన్ కూడా మనకి బ్లూ లోనే సీ గ్రీన్ బ్లూ కలర్ పర్పుల్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ లో బర్డ్స్ ని డిజైన్ చేశారు ఇవి దగ్గర దగ్గరగా శారీ అంతా కూడా కంటిన్యూ అవుతుంది కింద సైడ్ బార్డర్ అనేది ఓన్లీ పింక్ కలర్ సింగిల్ బార్డర్ అనేది మనకి లెంతీగా జిగ్జాగ్ టెంపుల్ డిజైన్ ఉండేటట్లు డిజైన్ చేశారు శారీ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే టోటల్ గా ఫ్రిల్ పార్ట్ లో కూడా మనకి దగ్గర 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 గానే ఈ డిజైన్ అనేది కంటిన్యూ చేశారు అన్నమాట దీనికి బ్లౌజ్ బ్లౌజ్ అనేది మనకి శారీ బేస్ కలర్ కాంబినేషన్ రన్నింగ్ బ్లౌజ్ అని హ్యాండ్స్ కి సేమ్ డబల్ బోర్డర్ అండ్ సింగిల్ బోర్డర్ ని కంటిన్యూ చేశారు దీంట్లో కూడా మనకి కలర్ చాయిస్ ఉంది కలర్ కూడా చూద్దాం ఓకే నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి మనకి పిస్తా గ్రీన్ కలర్ కాంబినేషన్ మనకి సేమ్ అనమాట అంటే ఇందాక చూసిన సేమ్ డిజైన్ నే మనకి ఇందులో కూడా ఉంటుంది పళ్ళు వచ్చేసరికి గ్రీన్ కలర్ బాటిల్ గ్రీన్ కలర్ టూ సైడ్స్ కడ్డీ బోర్డర్ ఇచ్చారు ఇక్కడ కూడా డబల్ బార్డర్ అనేది గ్రీన్ కలర్ కాంబినేషన్ లో తీసుకున్నారు కింద సైడ్ సింగిల్ కలర్ గ్రీన్ కలర్ తోనే బార్డర్ ఉంటుంది మిడిల్ పార్ట్ అంతా కూడా బర్డ్స్ కలర్స్ అనేవి మాత్రమే చేంజ్ చేశారు ఇక్కడ పీచ్ అండ్ పింక్ కలర్ పర్పుల్ అండ్ ఎల్లో ఆరెంజ్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు శారీ అంతా కూడా మనకి ఫ్లైయింగ్ బర్డ్స్ అనేవి దగ్గర దగ్గర బ్లౌజ్ అనేది మనకి సేమ్ బ్రాండ్ బ్లౌజ్ ఇచ్చారు కాంట్రాస్ట్ కావాలంటే గ్రీన్ కలర్ మనం ఏదైనా కాంట్రాస్ట్ బ్లౌజ్ వేసుకున్నా కూడా బాగుంటుంది శారీ అంతా కూడా మనకి ఇలాగే ఉంటుంది కాస్ట్ ఎంత ఇది వచ్చేసి మనకి నైన్టీన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ రూపీస్ పడుతుంది వన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం నెక్స్ట్ వన్ నెక్స్ట్ వచ్చేసి మనకి చందేరి కాటన్ అనమాట మనకి ఏంటంటే డైలీ యూస్ ప్రింటెడ్ మోడల్ వస్తుంది అందులో క్రీమ్ కలర్ బేస్ వచ్చారు పళ్ళు కూడా మనకి జస్ట్ క్రీమ్ కలర్ బేస్ తోనే డిజైన్ అనేది ప్రింట్ చేంజ్ ఉంటుంది ఆరెంజ్ కలర్ తో మనకి లీఫ్ ప్రింట్ ఇక్కడంతా కూడా మనకి ట్రీస్ అలాగే మనకి డీర్స్ ని ఇట్లా డాల్స్ ని డిజైన్ చేశారు టూ సైడ్స్ కూడా అంటే స్మాల్ సైజ్ బిగ్ సైజ్ ఇలా మనకి లైన్స్ వైజ్ గా పళ్ళుని డిజైన్ చేశారు శారీ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే బోర్డర్ కూడా మనకి సేమ్ పల్లు లో ఉన్న డిజైన్ కలర్ అవుట్ లైన్ బ్లాక్ కలర్ టెంపుల్ డిజైన్ మళ్ళీ సేమ్ పల్లు లో ఉన్న ప్రింట్ ని టూ సైడ్స్ అనమాట మనకి శారీ టూ సైడ్స్ ఇచ్చారు మనకి మిడిల్ పార్ట్ అనేది మనకి క్రీమ్ కలర్ తీసుకున్నారు క్రీపర్ పార్ట్ అంతా కూడా బ్లాక్ కలర్ లీఫ్ అన్ని కూడా మనకి ఆరెంజ్ అండ్ లైట్ మస్టర్డ్ ఎల్లో అండ్ గ్రీన్ కలర్ ఉంటుంది ఇక్కడ కూడా మనకి డాల్స్ ని అలాగే మనకి డీడ్స్ ని డిజైన్ చేశారు శారీ అంతా కూడా మనకి ప్రింటెడ్ మోడల్ ఉంటుంది ఫుల్ దీనికి బ్లౌజ్ బ్లౌజ్ అనేది కొంచెం మనకి క్రీమ్ కలర్ మీద గ్రీన్ కలర్ తో లైన్స్ లాగా ఇచ్చేసారు జిగ్జాగ్ లాగా బోర్డర్ అనేది హ్యాండ్స్ కి సేమ్ ఇచ్చారు అనమాట మనకి శారీలో ఏదైతే బోర్డర్ ఉందో అదే బోర్డర్ ఇక్కడ కూడా కంటిన్యూ చేశారు డిజైన్ చేంజ్ లో మనకి కలర్స్ ఉన్నాయన సేమ్ ప్రింట్ కాకుండా డిజైన్స్ వేరులో చూద్దామా నెక్స్ట్ వన్ నెక్స్ట్ క్రీమ్ బేస్ తీసుకున్నారు మనకి ప్రింట్ అనేది మాత్రం డిజైన్ అనమాట బర్డ్స్ ని అలా చిన్న చిన్న డాల్స్ ని అలా డిజైన్ చేశారు పళ్ళు పాటు శారీ అంతా కూడా బోర్డర్స్ కూడా మనం చూస్తున్నట్లయితే సేమ్ పర్పుల్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు మనకి టోటల్ గా బోర్డర్స్ లో ఇక్కడ వచ్చేసి మనకి డీర్స్ ని అలాగే మనకి ఫిషెస్ ని ఇట్లా డిజైన్ చేశారు అనమాట అవి కూడా గ్రీన్ కలర్ పర్పుల్ కలర్ కాంబినేషన్ లో టూ సైడ్స్ బార్డర్ ఉంటుంది ప్రింటెడ్ మిడిల్ పార్ట్ అంతా కూడా బ్లాక్ కలర్ తో మనకి లీవ్స్ హార్స్ అలాగే ఫిషెస్ ఇలాగా అన్ని కూడా మనకి పింక్ పర్పుల్ అండ్ గ్రీన్ కలర్ తోనే ప్రింట్ టోటల్ సారీ మొత్తం ఉంటుంది దీనికి బ్లౌజ్ వచ్చేసి డాట్స్ క్రీమ్ కలర్ తీసుకున్నారు పర్పుల్ కలర్ కాంబినేషన్ తో డాట్స్ ఇచ్చారు హ్యాండ్స్ కి శారీలో ఉన్న బోర్డర్ ని కంటిన్యూ చేశారు నెక్స్ట్ వచ్చేసి క్రీమ్ కలర్ కాంబినేషన్ లోనే మనకి ప్రింట్స్ అనేవి చేంజ్ ఉంటుంది అనమాట ఇక్కడ పింక్ అండ్ బ్లూ మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్ మల్టీ కలర్ మల్టీ కలర్స్ ఇక్కడ వచ్చేసి మనకి బోర్డర్ కూడా చూస్తున్నట్లయితే సేమ్ అదే బ్లూ కలర్ కింద బోర్డర్ వస్తుంది ఇక్కడ క్రీపర్ పార్ట్ అంతా కూడా పింక్ అండ్ బ్లూ మస్టర్డ్ ఎల్లో కలర్ టూ డాల్స్ ని మనకి జాయింట్ గా డిజైన్ చేశారు బంచెస్ లాగా శారీ అంతా కూడా మనకి సేమ్ ఉంటుంది బ్లౌజ్ కూడా మనం చూసినట్లయితే క్రీమ్ కలర్ ఇస్తారు దీనికి కూడా ఓకే ఈ సారీ కాస్ట్ ఇది వచ్చేసి మనకి ఫైవ్ హండ్రెడ్ అండ్ థర్టీ రూపీస్ పడుతుంది ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ అండ్ థర్టీ రూపీస్ కి ఈ డిజైనర్ సారీ అవైలబుల్ ఉంది చాలా కంఫర్టబుల్ రేంజ్ లో ఉంటుందండి మనకి ఈ టైప్ ఆఫ్ సారీస్ అని కూడా నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి నెక్స్ట్ వన్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది ఇక్కడ సీకో అనమాట ఇక్కడ సీకో అంటే మనకి పట్టు మిక్స్ ఉంటుంది సీకో పట్టు అంటాం కదా ఆ ఫ్యాబ్రిక్ మనకి ఇది పళ్ళు చూస్తున్నట్లయితే మనకి ఇక్కడ వచ్చేసి టూ షేడ్స్ ఇక్కడ హాఫ్ దాకా మనకి పవర్ మీటర్ దాకా గ్రీన్ కలర్ ప్లెయిన్ ఇచ్చారు ఇంకా కడి మనకి గోల్డ్ కలర్ ఇచ్చారు ఇక్కడ వచ్చేసి సారీ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే పైన బోర్డర్ వచ్చేసరికి మనకి ఇక్కడ కడి బోర్డర్ ఇచ్చారనమాట కింద అంతా కూడా షేడ్స్ ఉంటుంది సారీ ఇక్కడ వచ్చేసి మనకి లైట్ పింక్ కలర్ కాంబినేషన్ డార్క్ పింక్ అలాగే డార్క్ మజంతా పింక్ ఈ త్రీ షేడ్స్ అనేవి సారీ అంతా కూడా మనకి కంటిన్యూ అవుతుంది ఇక్కత్ షేడ్స్ ఇచ్చారు ఆ ఇక్కత్ షేడ్స్ ఇచ్చారు టోటల్ గా కింద కూడా మనకి సేమ్ కడి బోర్డర్ అనేది కంటిన్యూ అవుతుందనమాట మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే కలర్స్ కాంబినేషన్స్ కూడా మనకి ఇంకా డిఫరెంట్ కలర్స్ కూడా మనకి ఈ టైప్ ఉంటాయి అవైలబుల్ ఉంటాయి ఇక్కడ వచ్చేసి బ్లౌజ్ కూడా మనకి కాంట్రాస్ట్ గా ఇచ్చారు పల్లూ కలర్ కాంబినేషన్ గ్రీన్ కలర్ హ్యాండ్స్ కి కడ్డీ బార్డర్ ఉంటుంది నెక్స్ట్ వన్ నెక్స్ట్ కాంబినేషన్ కూడా మనకి మంచి బ్రైట్ కలర్ కాంబినేషన్ పళ్ళు అంటే మనకి గ్రీన్ కలర్ తీసుకున్నారు ప్లెయిన్ అలాగే కడ్డీ బోర్డర్ తోనే పళ్ళు వస్తుంది శారీ అంతా కూడా చూస్తున్నట్లయితే పైన కడ్డీ బోర్డర్ ఇచ్చారు టూ సైడ్స్ కూడా మనకి గోల్డ్ కలర్ కడ్డీ బోర్డర్ ఉంటుంది అంటే మిడిల్ పార్ట్ షేడ్స్ అనేది మనకి చూస్తే ఎల్లో కలర్ గ్రీన్ కలర్ పింక్ కలర్ ఈ త్రీ కలర్ కాంబినేషన్స్ లోనే శారీ అంతా కూడా ఇక్కత్ షేడ్స్ లాగా డిజైన్ చేశారు అనమాట మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా మనకి షేడ్స్ అనేది కంటిన్యూ చేశారు బ్లౌజ్ కూడా మనకి కాంట్రాస్ట్ గా గ్రీన్ కలర్ అనమాట మనకి ఎప్పుడు కూడా మ్యాంగో ఎల్లో అంటేనే మనకి గ్రీన్ కలర్ అలాగే పింక్ కలర్ ఇస్తూ ఉంటారు గ్రీన్ కలర్ బ్లౌజ్ ఇచ్చారు టోటల్ ఇంకా కలర్స్ అనేవి మనకి అవైలబుల్ ఉంటాయి దీంట్లో షేడ్స్ లో డిఫరెంట్ కలర్స్ ఉంటాయి కాస్ట్ ఇది వచ్చేసి చాలా రీజనబుల్ ప్రైస్ మనకి ఏంటంటే ఫోర్టీన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ రూపీసే పడుతుంది వన్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ రూపీస్కి ఈ డిజైనర్ సారీ అవైలబుల్ ఉంది నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం నెక్స్ట్ వన్ నెక్స్ట్ మనకి చెన్నూర్ సిల్క్ లో మనకి మొత్తం కూడా వీవింగ్ అనమాట థ్రెడ్ వీవింగ్ వస్తుంది పళ్ళు చూస్తున్నట్లయితే వన్ మీటర్ బిగ్ పళ్ళు ఇచ్చారు అందులో డార్క్ పింక్ కలర్ కాంబినేషన్ మీద టెంపుల్ డిజైన్ లోపలంతా కూడా లీఫ్ లాగా డిజైన్ చేసి ఆల్టర్నేటివ్ గా డిజైన్ ఇచ్చారు జిగ్జాగ్ ఉంటుంది అంటే ఇది పింక్ కలర్ ఇక్కడ వచ్చేసరికి మనకి బ్రిక్ కలర్ తీసుకున్నారు శారీ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే బోర్డర్స్ వచ్చేసరికి మనకి కడి బోర్డర్స్ ఇచ్చారు కింద అంటే మనకి డబల్ షెడ్ పింక్ అండ్ బ్రిక్ కలర్ డబల్ షెడ్ తీసుకున్నారు దాని మీద మనకి బ్లూ కలర్ బ్లూ కలర్ థ్రెడ్ వర్క్ తోనే లాగా త్రీ లైన్స్ ఇచ్చారు ఈ బోర్డర్ అనేది మనకి టూ సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది శారీ కి మిడిల్ పార్ట్ మనం చూస్తున్నట్లయితే బేస్ అంతా కూడా బ్లూ కలర్ ఉంటుంది వీవింగ్ లోనే లోనే మనకి బ్లూ ఇచ్చారు దానికి జిగ్జాగ్ లాగా పింక్ కలర్ అలాగే ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు అనమాట కంటిన్యూ చేశారు బ్లౌజ్ అనేది దీనికి సేమ్ మనకి పల్లు కలర్ కాంబినేషన్ పింక్ కలర్ తోనే బ్లౌజ్ ప్లెయిన్ ఇచ్చారు హ్యాండ్స్ కి మనకి డిజైన్ అనేది మిస్ చేసి కాంట్రాస్ట్ హ్యాండ్స్ బోర్డర్ ఇచ్చారు అనమాట శారీ అంతా కూడా మనకి ఇలాగే ఉంటుంది ఫుల్ దీనిలో కలర్ చాయిస్ కూడా ఉంది కలర్స్ కూడా చూద్దాం నెక్స్ట్ వన్ నెక్స్ట్ వచ్చేసరికి పళ్ళు వచ్చేసరికి లైట్ ఆరెంజ్ కలర్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ లో ఉంటుంది సేమ్ డిజైన్ మనం ఇందాక చూసిన డిజైన్ కంటిన్యూ చేశారు ఇక్కడ బోర్డర్ వచ్చేసరికి మనకి ఏంటంటే ఇక్కడ గ్రీన్ కలర్ తీసుకున్నారు హ్యాండ్స్ కి షోల్డర్ పార్ట్ బోర్డర్ అనేది అంటే ఇందాక కడి బోర్డర్ ఇచ్చారు కదా ఇక్కడ వచ్చేసి ప్లెయిన్ సాటిన్ బోర్డర్ గ్రీన్ కలర్ చిన్న కడీ బోర్డర్ ఇక్కడ పింక్ కలర్ మీద గ్రీన్ కలర్ థ్రెడ్ వర్క్ తో వేవి డిజైన్ ఇది టూ సైడ్స్ ఉంటుంది మనకి సేమ్ కాంట్రాస్ట్ బోర్డర్ కింద పింక్ కలర్ పైన గ్రీన్ కలర్ అనమాట సేమ్ బోర్డర్ అయితే కంటిన్యూ మిడిల్ పార్ట్ అనేది మనకి బ్రిక్ కలర్ పైన అంతా కూడా గ్రీన్ కలర్ థ్రెడ్ వర్క్ తోనే గ్రీన్ కలర్ బేస్ మీద లైట్ బ్రిక్ కలర్ తోనే మనకి వేవింగ్ డిజైన్ ఇచ్చారనమాట వేవ్స్ లాగా అండ్ ఫ్లవర్ డిజైన్ ఉంటుంది శారీ అంతా కూడా మనకి ఇలాగే డిజైన్ చేశారు బ్లౌజ్ బ్లౌజ్ పల్లూ కలర్ కాంబినేషన్ బ్రిక్ లైట్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ హ్యాండ్స్ కి పింక్ అండ్ గ్రీన్ కలర్ కింద కూడా కాంట్రాస్ట్ గా పింక్ వస్తుంది గ్రీన్ ప్లేస్ లో ఓకే శారీ మొత్తం కూడా మనకి ఇలా ఉంటుంది మల్టీ కలర్స్ లో ఈసారి కాస్ట్ ఈసారి కాస్ట్ థర్టీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఈసారి కాస్ట్ వచ్చేసి వన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ అవైలబుల్ ఉంది ఇలాంటి కలర్ఫుల్ కలెక్షన్స్ మనకి విఘ్నేష్ శాసిల్ త్రీ షోరూమ్స్ లో కూడా అవైలబుల్ ఉన్నాయి అలాగే త్రీ షోరూమ్స్ లో కూడా మనకి హోల్సేల్ ఉంటుంది మీకు దగ్గరలో ఉన్నటువంటి షోరూమ్ కి మీరు తప్పకుండా విజిట్ చేయండి ఓకే భారతి గారు విఘ్నేశ్వర లో ఉన్నటువంటి ఆల్ డిజైనర్ సారీస్ అన్ని కూడా మా వ్యూవర్స్ అందరికీ చక్కగా చూపించి ఎక్స్ప్లెయిన్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ చూశారు కదండి విఘ్నేశ్వర లో ఉన్నటువంటి ఆల్ డిజైనర్ సారీస్ చాలా బాగున్నాయి కదా మరి ఇప్పటి వరకు చూసిన వెరైటీస్ అన్నీ మీకు కూడా నచ్చినట్లయితే ఎర్రగడ్డ సుందర్నగర్ కాలనీలో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్ విజిట్ చేయండి ఇది వాళ్ళ సుగశ్యుడి ధరమా తిరిగి రేపు లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే